టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోయిన మహర్షి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో అద్భుతాన్ని నమోదు చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 27వ రోజున సాధించిన కలెక్షన్లతో హిస్టారికల్ 80 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. కాగా కేవలం 2.5 to 2.75 రేటింగ్ తో ఈ రేంజ్ ఊచకోతను నమోదు చేయడం విశేషమైతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మేజర్ ఏరియాలలో ముందుగా చెప్పుకునే సీడెడ్ ఏరియాలో సినిమా అండర్ పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ గా 80 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించడం మరో అద్భుతమనే చెప్పాలి. ఈ రికార్డుతో సినిమా టాలీవుడ్ చరిత్రలో రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమాలలో ఆల్ టైమ్ 4th ప్లేస్ ను సొంతం చేసుకుని రికార్డులకెక్కింది. బాహుబలి రెండు సిరీస్ల తర్వాత నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకున్న రంగస్థలం సినిమా 90 కోట్లకు పైగా షేర్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను నమోదు చేయగా, ఇప్పుడు మహర్షి సినిమా 80 కోట్ల షేర్ మార్క్ ను అందుకుని 4వ సినిమాగా ఈ మార్క్ ను అందుకున్న సినిమాగా నిలిచి ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. మహేష్ బాబు కెరీర్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో దూసుకుపోయిన ఈ సినిమా నైజాం ఏరియాలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుండటం విశేషం. ఇవాళ రేపు నైజాం ఏరియాలో 30 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ మరో వారం 10 రోజులు ఇలాంటి జోరును కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. కొత్త సినిమాలేవీ ప్రభావం చూపకపోతుండటంతో సినిమా జోరు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో 103 కోట్ల నుండి 104 కోట్ల రేంజ్ వసూలను అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.